హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడి టీవీ 5 మినిట్స్ కుకింగ్ ఛానల్ అండి. ఇది నాటు చిక్కుడుగాయలు అంటారు. ఈరోజు నేను చిక్కుడుగాయ టమాటా చేయబోతున్నాను. వాటికి కావాల్సింది నాటు చిక్కుడుగాయలు తీసుకున్నాను ఒక పావులో, అలానే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న చట్టిగిన్నె పెట్టుకున్నాను. చట్టిగిన్నె వేడెక్కింది. ఇప్పుడు ఒక 2 పావులు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడెక్కాలి. ఇప్పుడే గనక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. రాలేదు. నూనె మగ్గనిద్దామండి. ఉల్లిగడ్డల్ని, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు మగ్గాయండి. ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాము, ఒక స్పూన్ పసుపు. పసుపు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు చిక్కుడుగాయలు వేసుకోవాలి, నాటు చిక్కుడుగాయలు. ఈ చిక్కుడుగాయల్ని నూనెలో మగ్గనిద్దామండి. మూత పెట్టుకున్నాము. ఒకసారి మూత తీసి కలపెట్టుకున్నామండి. చిక్కుడుగాయలు మంచిగా నూనెలో మగ్గిపోయాయి. సో దీంట్లో మనం టమాటా వేసుకున్నాము. టమాటా వేసి కలుపుకున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్నామండి. టమాటా కూడా మంచిగా ఉడకాలి. ఒకసారి మూత తీసుకొని కలబెట్టుకున్నామండి. టమాటాలు, చిక్కుడుగాయలు మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేసుకున్నాము, ఒక 2 స్పూన్లు ఉప్పు. అలానే ఇది కారం లేని కారం, ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నాం. వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఉప్పు, కారం, నూనెలో మగ్గాలి. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకున్నామండి. చూసారు కదా, మంచిగా నూనెలో మగ్గిపోయింది ఉప్పు, కారం. ఇప్పుడు కూర అయిపోయింది. ఒక స్పూన్ మసాలా వేసుకున్నామండి. నాటు చిక్కుడుగాయ టమాటా, ఒక స్పూను మసాలా వేసేసుకొని కలుపుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది చిక్కుడుగాయ టమాటా. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే చిక్కుడుగాయ టమాటా చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.